हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी महेश, मीरु चूस्तुन्नारु महेश एलक्ट्रिकल एलक्ट्रॉनिक्स चैनल। ई रोज ई वीडियोलो मनम टैंक फिल्टर गुरिंचि मात्लाडुकुंदाम, एला फिट चेसुकोवाली एंटनि। इदि वच्चि टैंक फिल्टर फ्रेंड्स। मनकु टैंक फिल्टर अंटे दानि रेन फॉल उंटुंदि कदा, दानि पेरु अदि। टैंक फिल्टर अंटे मनकु टैंक लोकि डस्ट राकुंडा, लेकंटे टैंक लो डस्ट उंडि मनकु टैप्स लोकि राकुंडा आपुतुंदि ई फिल्टर फिट चेसुकोवडं वल्ल। ఇది ఫిట్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఇంట్లో ఫిల్టర్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే డస్ట్ రాకుండా మనకు కింద ఫిల్టర్ ఉందనుకోండి, ఆ ఫిల్టర్లోకి డస్ట్ వచ్చి ఫిల్టర్స్ గబాన్ పాడైపోతాయి. నెల నెల మెయింటెనెన్స్ చేసుకోవాల్సి వస్తుంది గబాన. అందువల్ల ఈ ఫిల్టర్స్ కూడా పైన బెడ్ పెట్టుకుంటే మనకు డస్ట్ ఇక్కడే ఆగుతుంది చాలా వరకు. అందుకని ఈ ఫిల్టర్స్ ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫిల్టర్స్ కానీ వాషింగ్ మెషిన్స్ కానీ చాలా వరకు ఉపయోగపడుతుంది. ట్యాప్స్లోకి కూడా డస్ట్ రాకుండా ఉంటుంది. ఇవి ఫిట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెన్ చేస్తే క్యాప్ ఫిల్టర్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో టూ టైప్స్ ఫిల్టర్స్ ఉన్నాయి, డిస్క్ ఫిల్టర్ అని, స్క్రీన్ ఫిల్టర్ అని. డిస్క్ ఫిల్టర్ ఇది ఫ్రెండ్స్. డిస్క్ ఫిల్టర్ వచ్చి ట్యాంకు మనకు ట్యాంక్లో నుంచి మనకు ఇంట్లోకి వాటర్ వస్తాయి కదా అక్కడ ఫిట్ చేసుకోండి. స్క్రీన్ ఫిల్టర్ వచ్చి మనకు మోటార్ నుంచి ట్యాంక్లోకి వాటర్ వస్తాయి కదా అక్కడ ఫిట్ చేసుకోండి. లేదు మేము ఒకటే ఫిట్ చేసుకుంటాం అంటే మీరు కిందనే ఫిట్ చేసుకోండి మంచిది. ట్యాంక్లో నుంచి బయట వస్తాయి కదా వాటర్, అక్కడే ఫిట్ చేసుకోండి. సో స్క్రీన్ అంటే మనకు మెస్ లాగా ఉంటుంది, డిస్క్ అంటే మన కాడు ఉంది కదా అలా ఉంటుంది. అది 1 ఇంచ్ థ్రెడ్ ఫ్రెండ్స్. 1 ఇంచ్ ఎఫ్టీలు వేసుకోవాలి టూ సైడ్స్. ఏం వేసుకోవాలి చూపిస్తాను ఒకసారి. ఎఫ్టీలు వేసుకుంటే మనకు ట్యాంక్ పైప్కి యూపీవీసీ అంటే యూపీవీసీ తెచ్చుకోండి, పీవీసీ అంటే పీవీసీ తెచ్చుకోండి. సో ఒకసారి చేసి చూపిస్తాను. ఇది ఒక డమ్మీ ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేసి మనకు ఏదైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ క్లోజ్లో ఉంది, మనకు కావాలనుకుంటే హోల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లేదా మనం మామూలు క్లీన్ చేసుకుంటాం అనుకుంటే ఇలా కూడా క్లీన్ చేసుకోవచ్చు. సేఫ్టీకి మనకు అది క్లీన్ చేయకుండా కింద నుంచి తీస్తే డస్ట్ వచ్చేటట్టు బెడ్ పెట్టినారు, దాన్ని అక్కడ హోల్ పెట్టుకోవాల్సి వస్తుంది మనం. సో ఇది ఫ్రెండ్స్ సేఫ్టీ అంటే బ్రా సేఫ్టీ అంటారు దాన్ని. సో టూ సైడ్స్ 1 ఇంచ్ తెచ్చుకోవాలి. అది 1 ఇంచ్ పైప్ ఉంటుంది. మనకు 3/4 ఇంచ్ రన్ చేసినా కూడా 1 ఇంచ్ వేసుకోవాల్సి వస్తుంది, తప్పదు. సో గమ్ ఒకటి, టెఫ్లాన్ టేపు, యాక్సా బ్లేడ్ ఒకటి కావాలి ఫ్రెండ్స్. ఇవి ఉంటే సరిపోతుంది మనకు చేసేదానికి. సో ఒకసారి చూపిస్తాను మరి ఎలా చేసుకోవాలని. ఓకే, మనం టెఫ్లాన్ టైప్ ఒకసారి వేద్దాం ఫ్రెండ్స్. టెఫ్లాన్ టైప్ వేసి మనం ఎఫ్టీలు టైట్ చేసుకోవాలి దీనికి. టెఫ్లాన్ టైప్ వేసి సరిపోతుంది ఫ్రెండ్స్ దీనికి. చాలా క్లై ఏమి అవసరం లేదు, టెఫ్లాన్ టైప్ నిలబడిపోతుంది. లాస్ట్లో వచ్చేకాడికి ఒక హెవీగా వేసుకోండి. దీన్ని సింపుల్గానే ఫిట్ చేసుకోవచ్చు, టెక్నీషియన్ ప్లంబింగ్ ఏమి అవసరం లేదు, మనం ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను నీట్గా చెప్తాను ఎలా చేయాలని ఒక్కొక్కటిగా. సో ఫుల్గా టెఫ్లాన్ టైప్ వేసుకొని మనం మళ్ళీ ఎక్కించుకోవచ్చు ఫ్రెండ్స్. వేసుకొని మనం ట్యాంక్ కడిగిపోదాం ఒకసారి, అక్కడ కూడా చెప్తాను ఎలా చేసుకోవాలని. ఓకే ఫ్రెండ్స్, చేసాం కదా, వీటిని ఎక్కించుకోవడమే నెక్స్ట్ పని. హ్యాండ్ టైట్ వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. టెఫ్లాన్ టైపే కదా, ఈజీగా ఎక్కేస్తుంది. హ్యాండ్ టైట్ వేస్తే చాలు. దాన్ని ఇటుపక్క కూడా బిగించి మనకు మన ట్యాంక్ కాడ పోయి సెట్ చేయడం చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, వెయిట్ స్టేటియం. ఓకే ఫ్రెండ్స్, పైకి వచ్చేసాం మోటార్ దీని కాడికి. మనకు ట్యాంక్ కావాలంటే ఈ పైపు కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇన్లెట్ పైపు, ఇది ఇన్లెట్ పైప్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇన్లెట్ పైప్ సెట్ చేసుకుంటే మనకు ట్యాంక్లో డస్ట్ పోకుండా ఉంటుంది. ట్యాంక్లో చూసారా డస్ట్, ట్యాంక్లో కూడా డస్ట్ రాకుండా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మనం ఇన్లెట్ పైప్ కూడా సెట్ చేసుకుంటే. లేదు మనం ట్యాంక్ క్లీన్ చేసుకుంటాం, మనకు కిందకు రాకుండా ఉండే చాలనుకుంటే దీనికి ఫిట్ చేసుకోవాలి. అవుట్లెట్ ఇన్లెట్ పైప్, అవుట్లెట్ పైప్ ఇది. మనకి ఇంట్లోకి వస్తాయి కదా వాటరు, ఆ పైపు సెట్ చేసుకోవచ్చు మనం. దానికి దీనికి సెట్ చేసుకుంటే ఇంకా బెటర్ ఫ్రెండ్స్. నాకు తెలిసి అక్కడ డస్ట్ రాకుండా ఉంటుంది ట్యాంక్లోకి, ఇక్కడ డస్ట్ రాకుండా ఉంటుంది. సో మనం ఇన్లెట్ పైప్కే సెట్ చేస్తాను నేనైతే.
ఇన్లెట్ పైప్ సెట్ చేసుకుంటే మనకు ట్యాంక్లో కూడా డస్ట్ రాకుండా ఉంటుంది. మనకు డస్ట్ వచ్చేది మోటార్ నుంచే కదా, అందువల్ల ఇన్లెట్ పైప్కి సెట్ చేసుకుందాం. ఇదండి ఇక్కడ సెట్ చేసుకుందాం. ఇంకో ఫిల్టర్ తెచ్చి ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు, దీనికి కూడా ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. నేను మీరు రెండు ఫిల్టర్ పెట్టుకునే పని అయితే గేట్ వాల్ తప్పించి ఇక్కడ రావాలి ఫిల్టరు, మనం ఆపుకొని క్లీన్ చేసుకోవచ్చు కదా గేట్ వాల్. గేట్ వాల్ అవతల నుంచి రావచ్చు, స్పేస్ లేదు కాబట్టి ఇంకా దాన్ని చాలా చేయాల్సి వస్తుంది, స్పేస్ లేదు కాబట్టి. అందుకని నేను ఇన్లెట్ పైప్కే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఒకటి నెక్స్ట్ వచ్చి ఇది మనం ఇక్కడ ఫిట్ చేయాలంటే ఇంకా ట్యాంక్ ఖాళీ అయినప్పుడు ఫిట్ చేసుకోవాలి. సో అంతెందుకని నేను ఇన్లెట్ పైప్కి ఇస్తాను. మీరు ఎటు పక్కనే ఇచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. టూ సైడ్స్ ఎట్టన్నా ఇచ్చుకోవచ్చు. ఒకసారి ఫిట్ చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఆ పైప్ ఎఫ్టీకి ఉంది కదా, అక్కడ దాకా మార్క్ చేసుకోండి. అక్కడ ఒక రించ్ లాగా ఉంది కదా, అక్కడ దాకే మార్క్ చేసుకోవాలి. అక్కడ దాకా మార్క్ చేసుకుంటే అది మన పైప్ లోపలికి వెళుతుంది, కరెక్ట్గా ఫిట్ అవుతుంది. మళ్ళీ కరెక్ట్గా కట్ చేసారంటే మళ్ళీ ఇబ్బంది పడతారు, అందుకని అక్కడ మార్క్ చేసుకోవాలి. మనకు రించ్ లాగా ఉంది కదా, అక్కడ మార్క్ చేసుకొని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, జాగ్రత్తగా కట్ చేసుకోండి, అలవాటు లేని వాళ్ళు కదా. ఒకరోజు సింపుల్గా కట్ చేసుకునేదానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఈజీగానే ఫిట్ చేసుకోవచ్చు, మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ప్లంబర్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు తెచ్చుకొని కింద పైన ఫిట్ చేసుకోవచ్చు. కింద స్పేస్ లేకపోతే వదిలేయండి, మనకు ఎక్కువ చేయకూడదు. సో గమ్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, పైన మనకి ఎఫ్టీ లోపల టూ సైడ్స్ గమ్ అప్లై చేసుకొని ఫిట్ చేసేయండి. ఓకే, బాగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ లోపలికి. ఒకరు టైట్గా ఉంటుంది ఎందుకంటే గమ్ వేసాం కదా, ఒకరు టైట్గా ఉంటుంది, ఫ్రీగా వెళ్తుంది. ఒక బాగా ప్రెస్ చేయండి, మళ్ళీ లోపల మళ్ళీ పైప్కి గమ్ వేసుకోండి ఫ్రెండ్స్. బాగా వేయండి గమ్ము, బాగా వేసి మళ్ళీ దీన్ని పైప్ లోపలతో పెట్టేయండి, సరిపోతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, ఈజీగా ఫిట్ అయిపోతుంది. ఓకే, చేసాం కదా. ఇది వచ్చి ఎలా అయినా బిగించుకోవచ్చు ఫ్రెండ్స్, అటైనా ఇటైనా, అదే ఆడ మెన్షన్ చేస్తున్నారు, కాకపోతే మనకి ఎటైనా పర్వాలేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. మనకి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మహేష్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్. సో ఈ వీడియోకి మీరు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.